విశాఖ లైలమ్మ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమరుగు మండలం రుయ్యడి గ్రామ రజక సంఘం అధ్యక్షులు ఎల్చల అయ్యన్న నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆయిల్ అమ్మ ప్రదర్శించిన ధైర్యము సాహసాలు ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యము సాహసాలు చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చిట్యాల ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్నందుకు వారి త్యాగాలను పోరాట స్ఫూర్తిని రతక సంఘం నాయకులు స్మరించుకుంటున్నారు. నాటి కాలంలోనే తన హక్కుల సాధన కోసం న్యాయస్థానంలోనే చట్టపరమైన పోరాటం చేసి అప్రజాస్వామికవాది సంసిద్ధుండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మని కొనియాడారు. ఐలమ్మ విగ్రహం జిల్లా స్థాయిలో కాకుండా మా గ్రామ స్థాయిలో ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూండ్రు పోతారెడ్డి, లోక విష్ణువర్ధన్ రెడ్డి, ఎల్చల ఎల్చన్న పోచన్న, ఎల్చల రామకృష్ణ, రజకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆమె బీద ప్రజల కోసం పెట్టందాలతో పోరాడి, రజాకాలతో పోరాడి, ఆమె ఆయన సొంత ఇల్లుని ఆఫీసుగా ఏర్పాటు చేసి ఆ భూమిని మొత్తము బీద ప్రజలకు పంచినటువంటి వీరానాది సాగలి ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి మహిళలు ఆ విధంగా మరి సేవ ప్రజాసేవకు కంకణ కట్టుకుంటామని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని రుయ్యడి గ్రామంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా గ్రామ సర్పంచ్ పోతారెడ్డి గారు, యువ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, రజక సోదరులు, మీడియా మిత్రులు అందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సంతోషిస్తున్నాం. ఈ జరుపుకోవడానికి మేము ఎల్లవేళ ఏ కార్యక్రమం జరుపుకున్నా ఈ యొక్క ఐలమ్మ దగ్గర లోక భూమారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. వారు ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసింది కాబట్టి జన్మలో వారికి మేము రుణపడి ఉంటామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ సాకలి ఐలమ్మ, సాకలి ఐలమ్మ, వీరానారి సాకలి ఐలమ్మ. ఐలమ్మ.